నా మైకు బండి లాక్కున్నాడు నా చిన్న మైకు లాక్కున్నాడు నా స్టూలు కూడా లాక్కున్నాడు చివరికి మీ లోకేష్ ఆపేదానికి జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజే చెప్పా ఏ వన్ జియో వన్ మడిచి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకోప్పు ఈ మాగదు ఆగదు రోజు ఏకంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం పట్టుకుని నేను రోడ్ల పైన జగన్ రాజారెడ్డి రాజ్యాంగం పట్టుకుని నన్నే అడ్డుకునే దానికి వచ్చాడు చివరికి ఎద్ది అవపోతే ఇప్పుడు సైకో సైన్యాన్ని నా పైన పంపిస్తున్నాడు ఆ సైకో సైన్యానికి చెప్తున్నా నేను ఆ ధోనిలో చూపించింది ట్రైలర్ మాత్రమే రేపు మీ కాలు ఇరగొడితే కనీసం మిమ్మల్ని పరామర్శించడానికి మీ నాయకుడు వస్తాడా అని అడుగుతున్నా జగన్ చేసేదంతా దొంగ పనులు అందుకే అతను పేరు దొంగబ్బాయి జగన్ అని పెట్టినా లక్ష కోట్లు ప్రజాధనాన్ని దొంగతనం చేసిన వ్యక్తి ఈ దొంగబ్బాయి జగన్ లక్ష కోట్ల ఆస్తున్నవాడు ఇప్పుడు పేదవాడంట లక్ష రూపాయలు విలువే చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడంట వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడంట బెంగళూరులో ముప్పై రెండు ఎకరాల్లో ఎల్లంగ ప్యాలెస్ ఉంది హైదరాబాద్ లోటస్ పాండ్ల ప్యాలెస్ ఉంది ఏడుపులపాయలు ఒక ప్యాలెస్ ఉంది తాడేపల్లిలో కూడా ఒక ప్యాలెస్ ఉంది ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలో కూడా ఒక ప్యాలెస్ కడుతున్నాడు ఈ దొంగబ్బాయి జగన్ అంటే ఐదు ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా సొంత పేపర్ సొంత టీవీ ఛానల్ సొంత సిమెంట్ ఫ్యాక్టరీ సొంత పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా ఈ దొంగబ్బాయి జగన్ పేదవాడు కాదు కదా పేదల రక్తం తాగే రాక్షసుడు ఎన్నికల ముందల ప్రతి పేదవాడికి సెంటు స్థలాలు ఇచ్చి ఇల్లు కడతానన్నాడు ఈ దొంగబ్బాయి జగన్ ఇప్పుడు ఏకంగా పేదవాళ్ళని బెదిరించి మీరు ఇళ్ళగట్టపోతే మీ పట్టాలు వెనికి లాగుతానని చెప్తున్నాడు ఈ దొంగబ్బాయ్ జగన్ వాళ్ళ సొంత ఎమ్మెల్యే వాళ్ళ సొంత ఎమ్మెల్యే నల్లప్ప రెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు సంసారానికి చేసేదానికి ఈ సెంటర్ స్థలం సరిపోదని చెప్పారు నిన్నగాక మొన్న ధర్మవరంలో చూసా అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అతని పేరు కేటుగాడని పెట్టా ఆ కేటుగాడు మైక్ మైకేసుకుని ఊరంతా గంతులేస్తాడు అదే క్రమంలో ఒక మహిళ నిలదీసింది ఒక మహిళ అడిగింది అయ్యా మీ నాయకుడు ఇల్లు కట్టిస్తా అన్నాడు కదా మీరు ఇల్లు ఎప్పుడు కడతారు అని అప్పుడు కేటుగాడు చెప్పాడు ఏ ఇల్లు కట్టేది లే సచ్చేది లే నువ్వు ఇల్లు కట్టుకుంటే కట్టుకో లేదంటే ఆ పట్టాన్ని వెనకే తీసుకుంటానని చెప్పాడు పాప పేద తల్లి నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఇల్లు కట్టాలంటే జీవితాంతం మొత్తం అప్పులు పాలవుతానయ్యా ఇల్లు కట్టు అని అడిగితే ఈ కేటుగాడు చీప్ నీకు ఇల్లు కట్టేది లేదు ఆ సెంటు స్థలం నా తిరిగి అని చెప్పే పరిస్థితి వచ్చింది